తనకు నచ్చిన రాకుమారుడి చేయి పట్టుకుని రెక్కల గుర్రంపై ఎగిరిపోతుంది. అమ్మా శ్రవంతి, ఏ కార్తిక్, ఏం చేస్తున్నావు? డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? కార్తిక్, నీకే చెప్పేది, బోల్ట్ ఎందుకు పెడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళటం గురించే మాట్లాడుకుందాం. చూడు, నువ్వు ఇంట్లో ఉండటం నాకు నా భార్య అనుకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు వచ్చిన కొత్తలోనే నీకు చెప్పాను, అయినా నీకు తలకెక్కలేదు. ఆ రోజు మా ఆంటీ కన్నీళ్లు పెట్టుకోగానే నువ్వు కరిగిపోయి నువ్వు ఇంట్లో ఉంటానడం నాకు తెలుసు. నీకు గతంలో చెప్పాను, నీ కారణంగా పాప కారణంగా అను ఆరోగ్యం దెబ్బతింటుంది అని. అయినా నువ్వు లెక్క చేయటం లేదు. నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో నాకు బాగా తెలుసు. రాజేశ్వరమ్మకి లేని బాధ నీకెందుకు? ఇది నా ఇల్లు, నువ్విక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, పాపని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. వెళ్ళలేదనుకో, నిన్ను నేను చంపేస్తాను. నువ్వు నన్ను చంపుతావా? కార్తీక్, నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే కారణం నాలోని అశాంతిని నువ్వు చూడలేకపోవడమే.